పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వారికి ఊహించిన విజయాలు ఊహించినట్లుగా చక్కగా మీరు అనుకున్నటువంటి స్థాయిలోనే ఉండగలుగుతారు ఆర్థిక విషయాలు కొద్ది కొద్దిగా పుంజుకోగలుగుతాయి నాలుగు వైపుల నుంచి సంపాదన ఏర్పడుతుంది వ్యాపార వ్యవహారాలు వృత్తి ఉద్యోగాలు వీటన్నిటిని కూడా సక్రమమైనటువంటి మార్గంలో నడిపించగలుగుతారు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలుగుతారు గతంలో లాగా విచ్చలవిడిగా ఖర్చు చేయకపోయినా చాలా పొదుపుగా ఖర్చు పెడతారు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో కొత్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ మనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా మంచి ఫలితాలని మనం సాధించాలి నలుగురి కంటే ఎక్కువగా మనం ఉండాలి నలుగురికి తగ్గకుండా మనం ఉండాలి భగవద్ అనుగ్రహం లభించాలి ఈ నేపథ్యంలో తీసుకున్న దీక్షలు కానివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి చక్కగా భగవద్ అనుగ్రహం సంపాదించుకోవడానికి అది ఒక మార్గంగా ఉపయోగపడాలని మీరు భావిస్తారు కఠోరమైనటువంటి దీక్షతోటి కార్యక్రమాలు చేయగలుగుతారు అదేవిధంగా హెచ్చులు మీ వీసా విషయంలో కానివ్వండి పర్మనెంట్ రెసిడెన్సీ విషయంలో కానివ్వండి స్టాంపింగ్ విషయంలో కానివ్వండి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యా సంబంధన విషయాల్లో కొంత అయోమయం నెలకొంటుంది చదువుకుంటున్న చదువును పూర్తి చేయాలా లేకపోతే ఆపేసి వేరే కోర్సులో చేరాలా ఏం చేయాలని చెప్పని నిపుణుల సలహాలు తీసుకుంటారు ఈ సలహా ఏదో ముందుగానే తీసుకుని అంటే చాలా బాగుండేది ఇప్పుడు అటు ఇటుగానే పరిస్థితి ఏర్పడుతుంది సరే ఏది అయినప్పటికీ అన్నిటికంటే భగవంతుడు గొప్పవాడు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని మీరు అమలు చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ మీకు ఎదురు వచ్చేటువంటి వ్యక్తులు కూడాను మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ శక్తి సామర్థ్యాలు తెలుసుకొని పక్కకు తప్పుకుంటారు మీరు సాధించిన రాజకీయ పదవి మానసికమైనటువంటి ధైర్యానికి కాకుండా సమాజంలో కూడాను కొంత గౌరవానికి కారణమవుతుంది ఏది ఏమైనప్పటికీ మీతో గొడవ పెట్టుకోవడం అనవసరం అని చెప్పని చాలామంది ఒక డైజన్ తీసుకుంటారు వివాహ శుభకార్యాలు ఘనంగా చేయడానికి అవసరమైన చర్చలు పూర్తవుతాయి తేదీలు ముహూర్తాలు నిర్ణయించుకుంటారు సగ్గుర నిర్మాణం అనేటువంటి చిరకాల మంచ నెరవేరుతుంది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీ అంతరాష్ట విరుద్ధంగా ఏ కార్యక్రమాన్ని చేయరు అదే గోణంలో సహోదర సహోదరి వర్గానికి స్నేహితులకి బంధువులకి అంతో ఇంతో సహాయం చేస్తారు మీ యొక్క వ్యాపార వ్యవహారాలని వృత్తి ఉద్యోగాల్ని సక్రమంగా ఒక దారిలో నడిపించుకోవడానికి అవసరమైనటువంటి వ్యక్తుల్ని మీరు ఎంచుకుంటారు వ్యవసాయ సంబంధాల విషయాల్లో చెప్పుకోదగిన స్థాయిలో సంతృప్తి కలగదు అదేవిధంగా అపరాల వ్యాపారం కానివ్వండి నూనె వ్యాపారం కానివ్వండి ఇటికి రాళ్ళు మట్టి ఇసుక గృహ నిర్మాణ సామాగ్రి ఇలాంటి వ్యాపార వ్యవహారాలు మెడికల్ షాపులు ఎలక్ట్రానిక్ షాపులు బేకరీ షాపులు ఇవన్నీ కూడా లాభాల పాటలను నడుస్తాయి పౌల్ట్రీ రంగం చాలా బాగుంది ఆక్వ ఉన్న వాళ్ళకి కొద్ది కాలం వేసి ఉంటే మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ప్రతి విషయంలోనూ మీ మాటని ధిక్కరిచ్చే వ్యక్తులు కూడా మీ సలహా కోసం మీ దగ్గరికి రావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ప్రతిరోజు ప్రతిలిత్యం అష్టములుగా తల్లితోటి లక్ష్మీతావర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ కప్పు సాంబ్రాన్ని వేయటం మహా చిత్తప్పుడుతోటి అదేవిధంగా లక్ష్మీసందనంతో పరబళ గంధనంతో ఆరావళి కుక్కపుతోటి పూజా కార్యక్రమం చేయటం సుమగ్రీ పసుపు జలాలతోటి అభిషేకం చేయటం అమ్మవారి దగ్గర ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సమస్యని పరిష్కరిస్తుంది కనుక మీరు మొక్కవో రోడ్డు ధైర్యంతో మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి గ్రహతులు అనుకూలంగా ఉన్నాయి ఏకాదశుల్లో గురుశలు ఉన్నారు గురువు నీచభంగి రాజయోగంలో ఉన్నాడు రాష్ట్రాధిపతి మంచి ఫలితాలు వస్తాయి మేషరచి మీద వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభదీది గంటల పాత్యక ప్రామాణిక సూర్యమాణ నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం తిరుపతాల దైవజీశాను సర్వేజనా సుక్రామ భవంతు ఓం శాంతే శాంతే శాంతే